తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండల పరిధి గ్రామాలలో బుధవారం నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పూజలు జరుపుకున్నారు. వేకువజామున అభ్యంగ స్నానం ఆచరించి పొట్టల వద్దకు తరలి వెళ్లారు. ఆయా పొట్టల వద్ద పూజలు నిర్వహించి పొట్టల కొలువుల్లో పాలు పోసి తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకున్నారు. పాలతో పాటు నువ్వులు, బెల్లంతో చేసిన చిమ్మిలి, చలివిడి, తేగలు, బుర్రగుంజు, కోడిగుడ్లు, పిండి పదార్థాలు పుట్టలో వేసి నమస్కరించుకున్నారు. మహిళలు పుట్టమన్ను తాకి ఆయురారోగ్యాలతో సౌభాగ్యంగా జీవించేలా దీవించాలని ఆ నాగదేవతను కోరుకున్నారు. అనంతరం పుట్టల వద్ద చిన్నారులు, యువతీ యువకులు, పెద్దలు దీపావళి బాణాసంచ కాల్చి సందడి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల సహజ సిద్ధంగా ఏర్పడిన మట్టి పుట్టలు కరువయ్యాయి. దీంతో పలుచోట్ల శివాలయాల వద్ద నిర్మించిన కృత్రిమ పుట్టల వద్దే పూజలు నిర్వహించారు. మండలంలో పలమర కండ్రిక, ఉయ్యాల జంపాల క్షేత్ర సమీపంలో శ్రీ త్రయంబకేశ్వర స్వామి, అంగరలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల పుట్టల దగ్గర భక్తులు సందడి నెలకొంది. అలాగే తేకి, వెదురుముడి, వల్లూరు, నెలటూరు, కపిలేశ్వరపురం, నల్లూరు, తాతపుడి, కోరుమిల్లి, మాచర, కాలేరు, వాకతిప్ప, కేదర్లంక గ్రామాల్లో నాగుల చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. ఫోటో పెట్టు అమ్మ వాళ్ళని చెప్పు. డాడీ చూడమ్మా, డాడీ చూడు, డాడీ చూడు. Thank you.
ఇలా చూ Thank you.